నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్ టపుల్ పార్ట్ 3 అండి. సో ఈ పైథాన్ టపుల్ పార్ట్ 3లో మనం నెస్టెడ్ టపుల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి నెస్టెడ్ టపుల్ అండి. ఓకే, సో నెస్టెడ్ టపుల్ అంటే ఏంటి? నెస్టెడ్ టపుల్ ఈజ్ ఎ టపుల్ ఆఫ్ టపుల్స్, టపుల్ ఆఫ్ టపుల్స్ ఆర్ ఎనీ టపుల్ దట్ హ్యాస్ అనదర్ ఎలిమెంట్ యాజ్ ఎ టపుల్. సో ఒక టపుల్లో ఇంకో టపుల్ను పెట్టడాన్ని మనం నెస్టెడ్ టపుల్ అంటాం. ఒక బాక్స్లో ఒక ఇంకో బాక్స్ పెడతాం కదా, సో అలా ఒక టపుల్లో ఇంకొక టపుల్ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం? నెస్టెడ్ టపుల్. లేదా ఒక టపుల్ని ఎలిమెంట్ లాగా ట్రీట్ చేస్తుంది. ఆల్ ఒక టపుల్ ఉంది, ఆ టపుల్లో ఇంకొక టపుల్ని ఎలిమెంట్ లాగా ట్రీట్ చేస్తుంది, దాన్ని కూడా మనం నెస్టెడ్ టపుల్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూడొచ్చు ఇక్కడ. T1 ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి, ఫస్ట్ రౌండ్ బ్రాకెట్ తీసుకున్నాను. ఓకే, దాంట్లో మళ్ళీ నేను ఇండివిజువల్గా స్క్వేర్ బ్రాకెట్ తీసుకుని, సో ఈ స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్న ప్రతి ఒక్క ఎలిమెంటు టపుల్ అండి. సో ఈ టపుల్లో టపుల్ ఉంది చూడండి, టపుల్లో టపుల్ ఉంది. సో దీన్ని ఎలా మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం, ఎలా మనం దీన్ని ఎలిమెంట్ని ప్రింట్ చేయడం చూద్దామా? రైట్, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ T1 ఈజ్ ఈక్వల్ టు నేను ఇట్లా స్క్వేర్ బ్రాకెట్, సారీ రౌండ్ బ్రాకెట్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్లో 1, 2, 3, 4, 5, 6 అని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న ఎలిమెంట్ 0 కిందకి వస్తాయి. ఓకే, సో 0 ఇండెక్స్ కిందకి వస్తాయి. T1 0 అన్న అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, 1, 2 అని ప్రింట్ అవుతుంది. అలాగే T1 1 అన్న అనుకోండి, అప్పుడు 3, 4 అనేది ప్రింట్ అవుతుంది. సో 1 0 అంటే 1, 2, 1 అంటే 3, 4, 2 అంటే 5, 6. మరి ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఎలా? సపోజ్ నాకు 1 మాత్రమే కావాలి, 1, 2 కాదు. సో అప్పుడు ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ వాడాలండి. ఓకే, సో అప్పుడు ఎలా ఉంటుందంటే రో కాలం లాగా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0, 0 అన్న అనుకోండి, అప్పుడు 1 ప్రింట్ అవుతుంది. 0, 1 అన్న అనుకోండి, 2 ప్రింట్ అవుతుంది. సో ఇలాగా ఇండెక్స్లో మళ్ళీ ఇండెక్స్ సబ్ డివైడ్ అయిపోయాయి. చూసారా, ఇండెక్స్లో మళ్ళీ ఇండెక్స్ సబ్ డివైడ్ అయిపోయాయి. ఓకే, సో దీన్ని మనం రో కాలమ్స్గా కూడా చూపించచ్చు. ఓకే, సో చూడండి, 1లో మళ్ళీ 0, 1, 0 అంటే 3, 1, 1 అంటే 4, 2, 0లో 5, 2, 1 అంటే 6. చూడండి ఇలా డివైడ్ అయిపోయాయి. సో ఈ లిస్ట్ అనేది ఇలా డివైడ్, సారీ ఈ టపుల్ అనేది ఇలా డివైడ్ అయిపోయింది. సో దీన్ని మనం స్క్వేర్ మన టేబుల్ రూపంలో కూడా చేయొచ్చండి, రోస్ కాలమ్స్ రూపంలో ఇలా. సో 0, 0 అంటే 1 చూడండి, 0, 0 అంటే 1, 0, 1 అంటే 2, 0, 1 అంటే 2, 1, 0, 1, 0 అంటే 3 చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ కూడా. సో ఇలా మనం చేసుకోవచ్చు. సో ఇలా ప్రింట్ చేయాలి, మరి ప్రింట్ ఎలా చేయాలంటే చూద్దామా. సపోజ్ నేను T1 0 0 అన్న అనుకోండి చూడండి, T1 0 0 0 0, ఈ 1 అనేది ప్రింట్ అవుతుంది చూడండి. అలాగే నేను T1 2 1 అన్న అనుకోండి, 2 1 అంటే ఏంది, 6 కదా, ఇక్కడ కూడా 2, 1, 6, ఇక్కడ కూడా 2, 1, 6. సో ఇలా ఇలా మనం ఇండివిజువల్గా కూడా వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి చిన్న ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చూద్దామా? రైట్, ఇప్పుడు మళ్ళీ మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చేసామండి. ఓకే, సో T1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం రౌండ్ బ్రాకెట్ తీసుకుంటామండి. ఈ రౌండ్ బ్రాకెట్లో 1, 2, ఓకే, 3, 4, 5, 6 సేమ్ లిస్ట్ లాగానే ఉంటుందండి. నెస్టెడ్ లిస్ట్ ఎలా చేశామో అలాగే టపుల్, ఓన్లీ తేడా ఏంటంటే ఓవరాల్గా మనం పెట్టే బ్రాకెట్ రౌండ్ బ్రాకెట్. ఓకే, అక్కడ మనం మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం, ఇక్కడ రౌండ్ బ్రాకెట్ వాడతాం అంతే. ఇంటర్నెట్ కొట్టగానే సపోజ్ నేను T1 అన్న అనుకోండి, మొత్తం ప్రింట్ అవుతుంది చూడండి. అలాగే ఇండివిజువల్ ఐటమ్స్ ప్రింట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ప్రింట్ చేయాలనుకున్నాండి, అప్పుడు 0 ఇండెక్స్ అవుతుంది. ఓకే, 3, 4 ప్రింట్ చేయాలంటే 1, 5, 6 ప్రింట్ చేయాలంటే 2. చూద్దామా, T1 చూడండి, T1 మళ్ళీ మనం స్క్వేర్ బ్రాకెట్సే వాడతాం. ఓకే, ప్రింట్ చేయడానికి యాక్సెస్ చేయడానికి మాత్రం మళ్ళీ మనం స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. T1 0 అంటే చూడండి, 1, 2 ప్రింట్ అయింది. అలాగే T1 1 అంటే చూడండి, 3, 4 ప్రింట్ అయింది. T1 2 అంటే చూడండి, 5, 6 ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ ఇండివిజువల్ 1 అనేది ప్రింట్ చేయాలా, 2 అనేది ప్రింట్ చేయాలా, 3 అనేది ప్రింట్ చేయాలా అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ కూడా వాడతాం. ఓకే, సో మనకు 2 డైమెన్షనల్ అరే అని అరేస్ చదివాం కదా సి లాంగ్వేజ్లో అలా. ఓకే, సో 0, 0 ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనేది ప్రింట్ చేయాలా. సో 0లో మళ్ళీ 0, 1 కదా. ఓకే, సో మళ్ళీ నేను 0 అంట చూడండి, 1 అని ప్రింట్ అయ్యి. అలాగే సపోజ్ నేను ఇక్కడ 6 ప్రింట్ చేయాలనుకున్నాను, 6 ప్రింట్ చేయాలంటే నేను ఏం చేస్తాను? ఫస్ట్
టూ కదా, ఓకే. సో ఇది జీరో, ఇది వన్, ఇది టూ, రైట్. సో ఫస్ట్ టూ అని టైప్ చేస్తా. టూ అంటే ఏమవుతుంది, మొత్తం ప్రింట్ అవుతుంది కదా, ఫైవ్ సిక్స్. స్లో మళ్ళీ ఫైవ్ సిక్స్ రెండు ప్రింట్ అవుతాయి కాబట్టి దాంట్లో మళ్ళీ సబ్ ఇండెక్స్ ఏంటి, జీరో కదా. చూడండి ఫైవ్ అని ప్రింట్. అదే నేను టీ వన్ టూ వన్ అన్నా అనుకోండి, అప్పుడు సిక్స్ అని ప్రింట్ అవుతుంది, చూడండి. సో ఇలా మనకు నెస్టెడ్ నెస్టెడ్ టపుల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా నెస్టెడ్ టపుల్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో ఇదండి మన నెస్టెడ్ టపుల్. సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.